పోరాడలేవని ఒకటిగా నువ్వు చచ్చిపోవవు ఒకటిగా పోరాడలేవ నిద్ర లేచిరారా నీ ఓటుని నీ వేటుకే వాడుతుంటే వింతగా జుట్టు పట్టి రచ్చ కీర్చి నిలదీయవ నేరుగా ఉడుకెత్తిన నెత్తురే ఒక నిప్పుటేరులాగా కదలిరా కదలిరా రోజంతా కష్టపడిపోయి సాయంత్రం ఇంటికొచ్చి అది శనివారం అని గుర్తుకు రాగానే జనరలీ చేసేది ఏంటో తెలుసా? జీన్స్ ప్రోగ్రామ్ చూడడం. చూసి ఏం చేస్తున్నారు? చేతిలో రిమోట్ ఉంది కదా అని మార్చేస్తున్నారు. సిఏఎస్హెచ్ క్యాష్, స్పెల్లింగ్ తెలియని వాళ్ళు కూడా జీన్స్ ప్రోగ్రామ్ మార్చేసి క్యాష్ పెట్టచ్చు కదా అని సలహాలు ఇస్తున్నారు. అమ్మ చిన్నప్పుడు గోరుముద్దలు తినిపించినట్టుగా మీకు బంధాలు అనుబంధాలు ఆప్యాయతలు ఇవన్నీ పంచడానికని జీన్స్ షో పెట్టాం. మీరేం చేశారు? యాంకర్ ని తిట్టారు కాసేపు, ప్రోగ్రామ్ ని తిట్టారు కాసేపు. నిన్నే వింటున్నావా? నేను ఇక్కడ మీటింగ్ పెట్టింది మిమ్మల్ని ఉద్ధరించడానికి కాదు. నాకంత టైము లేదు, అంత తీరిక లేదు. జీన్స్ ప్రోగ్రామ్ చూడకపోవడం వల్ల మీరేం మిస్ అవుతున్నారు తెలుసా? కామెడీ పంచులు మిస్ అవుతున్నారు, పనిష్మెంట్లు మిస్ అవుతున్నారు, రాపిడ్ ఫైర్లు మిస్ అవుతున్నారు, స్పూఫ్లు మిస్ అవుతున్నారు. మంచి ప్రోగ్రామ్ చూపిస్తున్నాము, జీన్స్ చూడండి, మీకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అంటే నీకు టైం ఉండదు. పార్క్ లో నీకు గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేయడానికి మాత్రం టైం ఉంటుంది. శ్రీశ్రీ గారు మీలాంటి వాళ్ళ గురించే చెప్పారు, ఎముకలు కుళ్ళిన వయసులు మళ్ళిన సోమరులారా చావండి చావండి చావండి. ఇవాల్టి నుంచి మీరందరూ నాతో పాటు జీన్స్ చూస్తున్నారు ఆడుతున్నారు. జీన్స్ చూస్తే పోయేదేమీ లేదు, వర్క్ టెన్షన్ తగ్గడం తప్ప. ఇవాళ షోలో కొంచెం సీరియస్నెస్ పెరిగింది కదా, కామెడీ తగ్గిపోతుంది అనుకున్నారు, అంతా సేమ్ టు సేమ్. సో ఈరోజు మన షోకి రాబోతున్నటువంటి గెస్ట్లు ఎవరో తెలుసా? కిట్టుగాడు ఉన్నాడు. ఎందుకు షోల్లో డాన్స్ చేయకూడదు అనుకున్నావా? ఎందుకు నేను చెప్పనా? ఎందుకు? ఈ సినిమాలో స్పెషల్ సాంగ్, ఆ సాంగ్ లో ఈయన లేదు. అవునా? సరే అయితే ఈయన ఉండే సాంగ్ ఏంటి? మనం పక్కకు తప్పదు, ఎందుకంటే మనం ఆ సాంగ్ లో లేము. తెలుసా ఈ సాంగ్? రాజాగారు పాడారు ఈ సాంగ్. మీరు పాడారు? స్పెషల్ సాంగ్. మీరు రాశారు? ఇది కాదు, ఇందాక సాంగ్ మీరు డాన్స్ చేసిన సాంగ్ రాదు, అందులో రాజాగారు పాడారు. అందులో అదేంటి, గీతా మాదిరి కదా పాడింది. మధ్య మధ్యలో ఏమొచ్చాయి అసలు? సూపర్ విగ్రహ అని సాంగ్ అంటే అయిపోయి కూడా బేబీ కేక అంటారు కదా, అది కూడా కాదు. ఛత్రపతి సినిమాలో వేణుమాధవ్ అంటాడు కదా, నన్ను చూసి తను ఎక్స్క్యూజ్ మీ అనింది అలాగా. ఓకే పదండి, మనం ఇటు వెళ్దాము. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా? ఓకే, సో ఏంటంటే మన జీన్స్ లో మొత్తం 4 రౌండ్స్ ఉన్నాయి. మొదటిదేమో సేమ్ టు సేమ్, రెండోది సెలబ్రిటీ, మూడోది బొమ్మరిల్లు, నాలుగోది జాక్పాట్. ముందు మీకు అడ్వాన్స్ ఇస్తున్నాం, 100,000 రూపాయలు తీసుకోండి. ఇవన్నీ ఆడే ముందు మీ ఫోటోలు కొన్ని మా దగ్గర ఉన్నాయి, అవి చూద్దాం అనుకుంటున్నాం. రాజ్, దట్స్ యూ. అవి కుక్క పిల్లలా నక్క పిల్లలా? కుక్క పిల్ల. కుక్క పిల్లలేనా? పిల్లలుగా తల్లులు కాదు, నిన్ను గుర్తుపట్టకపోయలేకపోతున్నావు, ఆ జాతి ఏమిటో కూడా గుర్తుపట్టలేకపోతున్నావు. నాకు బేసిక్గా 2 మంత్స్ షూటింగ్ లేదంటే మిసం కట్టడం తీసేస్తాను. నేను కూడా అంతే, షూటింగ్ లేకపోతే మిసం కట్టడం తీసేస్తాను. హాయ్, దిస్ ఇస్ జాక్సన్. ఇతను జాక్సన్ కాదు, యాక్చువల్లీ ఇతను జాకీ సన్. నేను, నా బెడ్రూమ్, నా 2 కుక్కలు. అది అతని క్యాప్షన్. అమ్మాయిని ప్రేమించడం కంటే కుక్కలను ప్రేమించడం బెటర్. ఒక అమ్మాయి అయి ఉండి నువ్వు అది చెప్తున్నావా? కిట్టుగాడులో ఉండేవా ఇవి కుక్కలు? పెద్దదుందా నిజంగానే? ఇని అన్ని ఇనే ఉన్నాయి ఎక్కువ. మీకు ఎన్ని కుక్కలు ఉన్నాయి? 13. మీ ఇంట్లో మనుషులు ఉండరా? ఇవి కూడా
పెంచుతున్నారా? అది పళ్ళు తోముకోదు, నేను తోముకుంటా. మిగతాదంతా సేమ్ టు సేమ్. కాదు కాదు, అది పేడేస్తుంది మరి, పేడేస్తుంది మరి. దుర్ద పెడుతుందని స్టైల్ గా కవర్ చేసుకుంటుండు. అబ్బా అబ్బా, రెండు పోట్ల గిద్ద మధ్యలో ఒక ఒంగోలు గిత్త. థ్యాంక్ యూ డార్లింగ్, నువ్వు ఒకటే మంచిగా చెప్పి ఇప్పటిదాకా. అరే నీ ముఖం కంటే దీని ముఖమే బాగుందే. ఆబ్వియస్లీయా, అను మొహం కన్నా కుక్క మొహం బాగుందని చెప్తున్నావు అంట నువ్వు. కుక్క ఆడదామా చెక్ చేస్తున్నావు. అప్పుడు మీరు మాత్రమే ఉండేవాళ్ళు, ఇప్పుడు చూడండి ఎంతమంది రాజా రవీంద్రులు అయ్యారు. జియో సిమ్ పెట్టుకొని కూడా మిస్డ్ కాల్ ఇచ్చే మొహము నువ్వును అని తిడుతున్నా. లిప్ కిస్ ఇద్దామంటే ముఖం కడుక్కోలేదు. అది మీ ఎక్స్పీరియన్స్. జీస్ ప్రోగ్రామ్ నేను వెళ్తా నేను వెళ్తా అంటూ పోట్లాడుకుంటున్నారు. ఈ అమ్మాయిలు ఎప్పుడు ఇంతే పెంటు చేసి చెన్నులు చెప్పేస్తుంటారు. ఆడే చేయబెట్టాకే బైక్ కంట్రోల్ అయితలేదు. గోకింది చాలే, ఇక్కడ బండి కంట్రోల్ తప్పుతుంది. రాజ్ తరుణ్ పిక్చర్స్ అయిపోయాయి, ఇప్పుడు మీ పిక్చర్స్ ఉన్నాయి. నా పేరు ముఖేష్, అడ్వర్టైజ్మెంట్ కి నెక్స్ట్ అంబాసిడర్. కంపెనీ ఏమైనా కావాలా బయ్యర్? ఎవరిస్తారు కంపెనీ? ఆవిడి ఆవిడి. అదేంటి వెంటనే ఇంత చేంజ్? ఒక పక్కన పొగ, ఇంకో పక్కన యోగా. మీకు ఇవ్వాలి ఫస్ట్. థ్యాంక్ యూ బా. ఇప్పటి వరకు నాకు ఎవ్వరు ఇవ్వలేదు తెలుసా? మీకు ఎవరికి లేదు. ఇంట్లో ఆడవాళ్ళతో పోరు భరించలేక పర్వతాలలో బతకడం బెటర్ అని చెప్పి. మిగిలింది నాకు వాట్సాప్ చేయి. ఇంట్లో గోల్ తట్టుకోలేక. అదే ఆయన చెప్పింది. అదే ఓ మిగిలింది, ఈవిడ చెప్తుందా నాకు తెలియలేదు. ఎన్ని కళలు ఉన్నాయా ఈయనలో? అది పర్సనల్ ఫోటోలు. ఇంట్లో ఎలక దూరింది అనుకుంటా. ఎలక కోసం ఆ గన్ను? ఇంట్లో ఆలోడ్ పెట్టినా దోమలు పోతాడేమో అని గన్ను పట్టుకొని రంగన దిగిండు. కామెంట్స్ చూసి జాగ్రత్త చూసి పాడు. కామెంట్స్ జాగ్రత్త లేకపోతే షూట్ చేసి పారేస్తా. అమ్మాయికి యాక్చువల్లీ ధైర్యంగా చెప్పేది, కానీ మీరిద్దరు ఉన్నారు కదా. ఐ బాబాయ్ పురుష్, బాబాయ్ పురుష్, అందుకని చెప్పలేకపోతుంది అమ్మాయి. మన మొట్టమొదటి రౌండ్ సేమ్ టు సేమ్. ముందు పేరెంట్స్ వచ్చేయండి. పిల్లలు వచ్చేయండి. మనకి ఇటువైపు నలుగురు పేరెంట్స్ ఉన్నారు, అక్కడ ఆరుగురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లలు కన్ఫ్యూజ్ చేయడానికి వచ్చారు. ఈ నాలుగు మ్యాచెస్ లో నుంచి మీరు మూడు మ్యాచెస్ కరెక్ట్ గా చేస్తే చాలు. ఒక్కొక్క కరెక్ట్ మ్యాచ్ కి 25,000, రాంగ్ మ్యాచ్ అయితే మీరు మాకు 25,000 వెనక్కి ఇచ్చేసేయాలి. అండ్ మూడు మ్యాచెస్ మీరు కరెక్ట్ గా చేస్తే మీకు మేము ఎక్స్ట్రా ఇంకొక 25,000 ఇస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఏబిసిడిల్లో ఎవరిని సెలెక్ట్ చేస్తారు ముందు? పేరెంటే. చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 3, చైల్డ్ 4, చైల్డ్ 5, చైల్డ్ 6. ఆరుగురిని మీరు చూసేశారు, ఇప్పుడు ఒకళ్ళని సెలెక్ట్ చేయాలి. చైల్డ్ 2. నాకు 2 అనిపిస్తుంది. 2 ఎందుకు మ్యాచ్ అయ్యింది చెప్పండి. వాళ్ళ అమ్మనే చూస్తున్నాడు కాబట్టి. అందరూ అలాగే చూస్తూ ఉంటారు. ఏమీ కాదు ఏమీ కాదు.
ఇలా వర్షన్ 1.0 లో కూడా చాలా మంది పప్పులో కాలేశారు. సరే అయితే చూద్దాం, మరి ఫ్రీజ్ చేసేస్తున్నాను. ఓకేనా? చైల్డ్ టు అండ్ పేరెంట్ ఏ పర్ఫెక్ట్ నా చానుకుంటున్నారు, అవునా కదా? చూద్దాం. చూసే వాళ్ళందరూ అబ్బాయిలు కాదని మీకు అర్థమయ్యిందా? నువ్వెందుకు రావణి చూస్తున్నావు నా నుంచి? వాడిని ఈ కెమెరా వైపు చూడు అని చెప్పారు. మరి మా ముందు చెప్పాలి కదా, మరి మా ముందు చెప్పాలి కదా. 25,000 ఇచ్చుకోగలరు. స్టూడెంట్స్ ర్యాపిడ్ ఫైర్ పట్టరండి. ఈసారి రాజా రవీంద్ర గారికి ర్యాపిడ్ ఫైర్. ఓకేనా? మేము ప్రతి క్వశ్చన్ కి రెండు ఆప్షన్స్ మేమే ఇస్తాము, అందులోంచి మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోండి. మీరు హీరో అయితే ఏ హీరో ఉండేవాడు కాదు? రవితేజ, రాజ్ తరుణ్. ఎందుకు లేదు? అమ్మా అమ్మా, నా మీదే బ్రేకింగ్ న్యూస్ యాంకర్ మీద అపార్థాలు వేసినటువంటి రాజా రవీంద్ర గారు. ఇక్కడ ఉండేటువంటి క్వశ్చన్స్ ఆవిడ సొంతంగా చదువుతున్నారు, ఆవిడ నా మీద కుట్ర పన్నుతున్నారు అని చెప్పిన రాజా రవీంద్ర గారు. కమాన్ చెప్పండి, దీని మీద మీ స్పందన ఏంటి? ఈ డాట్ కామ్ వాళ్ళకి గొప్ప న్యూస్ ఇచ్చారు, వాళ్ళు వేరే డబ్బింగ్ చేసేస్తారు, వేరే డబ్బింగ్ చేసేస్తారు. చెప్పండి, ఇప్పుడు మీరు హీరో అయ్యి ఉంటే ఏ హీరో ఉండుండేవాడు కాదు? రవితేజ, రవితేజ. బ్రేకింగ్ న్యూస్, నేను హీరో అయ్యి ఉంటే రవితేజ అనే హీరో ఉండుండేవాడు కాదు అని షాకింగ్ నిజాల్ని బయట పెట్టినటువంటి రాజా రవీంద్ర గారు. టైం మెషిన్ లో పాస్ట్ కి వెళ్తే ఏం చేంజ్ చేసుకుంటారు? రవితేజ మీకు డేట్స్ చూడాలని, సునీల్ మీకు డేట్స్ చూడాలని. రవితేజ చూడాలని పెట్టుకో. ఇందాకటి బ్రేకింగ్ న్యూస్ కి ఇంకొంచెం మీరే యాడ్ చేసుకోండి. అమ్మాయిల పిచ్చి ఎవరికుంది? ఏ రాజా రవీంద్ర, బి రాజీవ్ కనకాల. అదేంటి మిమ్మల్ని అడగాల్సిన అడిగారు? ఒక పేరు చెప్తే మావిడ అర్థం అవుతుంది, ఇంకో పేరు చెప్తే మీరు అర్థం అవుతారు. పాస్. ఓకే పాస్. థ్యాంక్ యూ. రాజ్ తరుణ్ ని ఇంకా ఏ గెటప్ లో చూడాలనుకుంటున్నారు? పీకే నచ్చుమి. గుడ్ అండ్ ముందేంటి? పీకే. అదే బెటర్, అదే బెటర్. బ్రేకింగ్ న్యూస్, నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక, రాజ్ తరుణ్ ఈ రోజు నాతో పాటు ఈ షోలో వచ్చాడు కాబట్టి నేను బయట పెట్టేస్తున్నాను అని చెప్పినటువంటి రాజా రవీంద్ర, నేను ఎలాగైనా సరే రాజ్ తరుణ్ ని పీకే గా చూడాలనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ కదా. ఇంట్లో ఉంటే మీ ఆవిడ బాత్రూమ్ కడిగిస్తుందా, ముగ్గులు వేయిస్తుందా? బాత్రూమ్ కడిగిస్తుంది. ఓకే, ర్యాపిడ్ ఫైర్ మీకు అయిపోయింది, ఇప్పుడు ఈయనకుంది. రాంగ్ ఆన్సర్ చెప్తే ఈలోగా మనం ఏం చేద్దాం అంటే బీసీడీ లోంచి ఒకళ్ళని సెలెక్ట్ చేయండి. చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 3, చైల్డ్ 4, చైల్డ్ 5, చైల్డ్ 6. ఏమిటంటారు? 1. మ్యాచా? ఓకే, పేరెంట్ డి అండ్ చైల్డ్ 1 పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు, అవునా కాదా? మీరు ఒక అమ్మాయితో డేటింగ్ లో ఉన్నారు, డేటింగ్ లో ఉన్న అమ్మాయినే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు, ఇవి రెండు ఆప్షన్స్. లేకపోతే ఏం చేయాలి?
లేకపోతే లేదని చెప్పేయాలి. అదేంటి రెండాటిలో ఆప్షన్ ఒకటే చెప్పాలి. నిజంగా లేదా? ఒకటి అదొకటి. ఏమండి మీరు ఇన్వాల్వ్ అవ్వకండి చారి గారు. కాదండి రెండాట్లో ఒకటి చెప్పాలి అంతే కదా. మా క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి. ఇప్పుడు మీ హైట్ 6 or 6'3" అంటే మీరు ఏం చెప్తారు? 6'3" అని చెప్తాను. 6'3" అని చెప్తాను. ఎందుకు చెప్తారు? అది కొంచెం బాగుంది కదా వినడానికి. మీకు చెప్పే కథలో పక్కాగా ఉండాల్సిన విషయాలు హీరోయిన్స్ తో లిప్ లాక్, హీరోయిన్స్ తో రొమాంటిక్ సాంగ్. బ్రేకింగ్ న్యూస్, నేను ఏ సినిమా ఒప్పుకోవాలన్నా ముందుగా నేను అందులో చూసేది కథ కాదు, హీరోయిన్ తో నాకు ఉండేటువంటి సన్నివేశాలు. మీకు అమ్మాయిల కోసం గోడలు దూకిన ఎక్స్పీరియన్స్ ఉందా? అమ్మాయిలతో తందులు తిన్న ఎక్స్పీరియన్స్ ఉందా? నాకు అమ్మాయిలు తందులు తిన్న ఎక్స్పీరియన్స్ ఉంది. తందులు తిన్న ఎక్స్పీరియన్స్ ఉంది. మా అమ్మ దగ్గర చిన్నప్పుడు. అలా కాదు, ఎప్పుడైనా ఎవరికైనా ప్రపోజ్ చేసి వాళ్ళు ఏమైనా కొట్టడం వల్ల. అది రాసింది అక్కడ. ఓకే నేను చదువుతాను. మీరు ఎవరికైనా ప్రపోజ్ చేసి వాళ్లతో తన్నులు తిన్న సందర్భాలు? రాజా రవీంద్రకి నోటి దురద ఎక్కువ, ఒళ్ళంతా దురద ఎక్కువ. రాజధాని ఉంటే రాజా రవీంద్ర అని చెప్పారు చూడండి. మనం బ్రేకింగ్ న్యూస్ చెప్తాం. వచ్చిన సెలబ్రిటీస్ ని ఉన్న క్వశ్చన్ ఆవిడ మనసులో ఉన్నాయని బయట పెట్టి ఇలాగా ఆవిడకి ఇష్టం వచ్చినట్టు యాంకరింగ్ చేస్తున్నారు. దీని గురించి మీరు ఒకసారి ఎంక్వైరీ చేసి ఆవిడ కరెక్ట్గా చేసి ఇలా చూడాలని కోరుకుంటున్నా. అక్కడ చూడండి రాజ్, ఈ విషయం గురించి నేను మాట్లాడాలి. ఇది శతమానం భవతి ఆడియో లాంచ్ లో జరిగినటువంటి ఘోరం. ఆ రోజు నువ్వేమో ఒక జోక్ వేసావు, పంచ్ చేసావు అక్కడ. యాక్చువల్లీ పంచ్ కాదు, అంటే సీరియస్లీ పంచ్ బి లక్కీ టు గెట్ మ్యారీడ్ టు సమ్వన్ లైక్ యు. చాలా మంది అనుకుంటారు నాకు మా అమ్మ లాంటి అమ్మాయి కావాలి. అంటే ఒక మంచి బిహేవియర్ ఉండే బాగా ఉండే ఒక అమ్మాయి కావాలి. అది కాదండి, మీలాంటి అన్నాడు కానీ అలా డైరెక్ట్ గా లాంటి లో 3 చుక్కలు పెట్టి పెట్టాడండి. చుక్కలు వాడి చుక్కల ముగ్గు అంటే ఇష్టం కాబట్టి వాడు పెట్టాడు. నేను తన్ని ఒకే ఒకసారి కలిసా అంతే. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు కలవలేదు, ఇప్పుడు మాట్లాడుకోలేదు. ఫేస్బుక్ లేదు వస్తే ఎప్పుడు పట్టించుకుందాం. మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు ఒకసారి సడన్ గా, ఒరే చెప్పలేదు చెప్తే హెల్ప్ చేసేవాళ్ళు కదా, అరే దాన్ని అంత సీన్ లేదు ఫోన్ పెట్టారు రీసెంట్ గా. ఇది నాకు జరిగింది ఏంటంటే శతమానం భవతి ఆడియో లాంచ్ లో మాకు ఇటువైపు అవుట్ మానిటర్స్ ఇవ్వలేదు. సో స్టేజ్ మీద ఎవరైనా నా పక్కన మాట్లాడితే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది నాకు క్లారిటీ లేదు. కాదండి మేమే అలా వద్దన్నాం, మీరు కౌంటర్ ఇచ్చేస్తారు కదా క్లారిటీ ఉంటాయని వదిలేసాం అలాగే. అయితే మీరేమన్నారో నాకు తెలియదు, ఈ పంచ్ మీరు వేసిన విషయం నాకు తెలియదు. నేనేమో కంగ్రాచులేషన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అన్నాను. అనేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఎవరో ఇలా పంపించారు. పంపిస్తే దాన్ని ఓపెన్ చేసి ఏమన్నాడు అంటే అప్పుడు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకునేవాడినని. వార్ని వార్ని నేనేమో అది వినకుండా కంగ్రాచులేషన్స్ హ్యాపీ మ్యారీడ్. ఇది ఆ రోజు జరిగినటువంటి విషయం. సో అందుకనే క్లారిటీతో మీ గర్ల్ ఫ్రెండ్ సంగతి బయట పెట్టేసేయండి. మీరు ఇప్పుడు మళ్ళీ ఇంకేదో చెప్పి నేను దానికి మళ్ళీ ఇంకోటి రాజు అక్కడ హెబ్బాతో రొమాంటిక్ సీన్స్ చేయడం బాగుందా, అవికా గౌర్ తో బాగుందా, ఎవరు బాగా యాక్ట్ చేస్తారు? బ్రేకింగ్ న్యూస్, హెబ్బా ఆర్ అవికా గౌర్ లో ఎవరి యాక్టింగ్ బాగుంటుంది అని యాంకర్ అడిగినటువంటి ప్రశ్నకి హెబ్బాకి యాక్టింగ్ వస్తుందా అని సందేహపూర్వకంగా చూసి అవికా గౌరే బాగా చేస్తుంది అని ధృవీకరించిన రాజ్ తరుణ్. మీరేం మాట్లాడిన తెలుగురాదు. ఇప్పుడు చెప్పండి బియా సియా? చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 3, చైల్డ్ 4, చైల్డ్ 5, చైల్డ్ 6. ఏమంటారు? 5 ఓకే. చైల్డ్ 5. సరే ఇదే పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు. ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా కరెక్ట్ అవ్వలేదు, ఇదైనా అవుతుందేమో చూద్దాం.
రెండు మ్యాచెస్ రాంగ్ మ్యాచెస్ చేశారు మీరు. వాళ్ళిద్దరు ఒకసారి రండమ్మా. ఇప్పుడు వీళ్ళిద్దరిది రాంగ్ మ్యాచెస్ అయ్యాయి కదా, ఊరికి ఒక ట్రయల్ వేయండి. ఈసారి డైరెక్ట్ గా చెప్పండి ఎవరి పిల్లలు. కాదు, మీ ఇద్దరు ఎవరు చీక్లెట్ నవ్వుతున్నారు? మీరా? మీరే నవ్వుతున్నారు చీక్లెట్? ఏ ఇప్పుడు దానికేంటి సంబంధం? చెప్తాను. ఆవిడే నమ్ములుతున్నారు. ఆవిడ వాళ్ళ అమ్మాయ్యా? చివరమ్మాయి. ఆ చివరమ్మాయ్యా? సగం ముఖ అమ్మాయి నోట్లో ఉందా? ఏమండి, మీ పాప బాబు దగ్గరకు వెళ్ళి నిలబడండి. మీరు వెళ్ళండి, చూద్దాం. ఇప్పుడు మీరు మీరు వేసినటువంటి ఎదవలోచిక కరెక్ట్ గా కాదా చూద్దాం మనం. నీ కళ్ళతో మాయ చేశారు. ఎల్లో మ్యాచింగ్ వేసుకొచ్చుంటారు ఇద్దరు. మీరు వెళ్ళి మీ పాప బాబు దగ్గర నిలబడండి. ఇక ఈవిడ మిగిలారు, నేను ఆడతాను. మీరు ఎవరు ఆడద్దు. వీళ్ళ బాబు నంబర్ వన్, వెళ్ళి మీ బాబు పాప దగ్గర నిలబడండి. అది చూసారా, ఎక్స్పీరియన్స్ తో నేను చెప్పగలిగాను. నాకు సీనియారిటీ ఉంది ఈ షోలో. అవును, కరెక్ట్. థాంక్ యూ, బాయ్ బాయ్, టాటా. ఈ రౌండ్ అయిపోయింది. మీ దగ్గర 75,000 ఉంది. మీకు సెలబ్రిటీ పిక్చర్స్ చూపిస్తాము, వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ లేకపోతే వాళ్ళ చిన్నప్పటి ఫోటోల్లో మ్యాచ్ చేయాలి. ఇది కరెక్ట్ అయితే మీకు 50,000, రాంగ్ అయితే పనిష్మెంట్ తో పాటు 25,000 మీరు మాకు వెనక్కి ఇచ్చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాం. ఈ ఫోటోలో ఉన్నది ఒక హీరోయిన్ కొడుకు. ఆప్షన్ ఏ రాధిక, బి శోభన, సి రోహిణి, జి రాధ. శోభన్ గారు అబ్బాయి. ఎందుకంటే ఈవిడికి ఇద్దరు అమ్మాయిలు రాధ గారికి, రాధిక గారికి పెద్ద అమ్మాయి, కొడుకు చిన్నోడు బాగా. రోహిణికి నాకు తెలిసి అంత పెద్ద కొడుకు ఉండే ఛాన్స్ లేదు. సో మీరేమనుకుంటున్నారు రాజీ? ఓకే, సో ఇది ఫ్రీజ్ చేసేసాము, అవునా కాదా చూద్దాం. మరి ఎవరి బాబు? రాధ గారు అబ్బాయి. ఇచ్చేయండి 25,000 అండ్ పుచ్చుకోండి పనిష్మెంట్. మీరు ఇప్పుడు మేము అడిగినటువంటి ప్రశ్నలకి అవునన్నా కాదన్నా సమాధానాలు చెప్పాలి. మీ ఆన్సర్ ఒకవేళ ఎస్ అయినట్టు అయితే రాజా రవీంద్ర గారు మీరు అంటున్నారు కుక్కలాగా. మీరు రవితేజ గారు ఫ్రెండ్స్, రాజా రవీంద్ర అందగాడు. ఆకలేస్తే భోజనం చేస్తారు. మీకు కుక్కలాగా అరవడం వచ్చు. మీకు ఫేస్బుక్ ఉంది. మీకు చిన్న వయసులో పెళ్ళయింది. జీన్స్ కి మీరు ప్రమోషన్స్ కి వచ్చారు. ఇటుగాడు ఉన్నాడు ప్రమోషన్ కాదా వచ్చింది? జీన్స్ ని ప్రమోట్ చేయడానికి వచ్చింది. అబ్బా, ఇప్పుడు నేను, ఇప్పుడు రాజ్ తరుణ్ కి క్వశ్చన్స్. ఓకే, మీరు ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్. హెబ్బా కత్తిలా ఉంటుంది, థమ్స్ అప్ కలుపుకొనే మందు తాగుతారు. ఓ అంటే కలుపుకోరు అన్నమాట. హెబ్బాకి కొంచెం పిచ్చుంది. 2 ఇయర్స్ తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. మీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఒకళ్ళేనా?
మీ నెక్స్ట్ సినిమా అనుష్కతో. బాహుబలి 3 లో మీరున్నారు. బాహుబలి 3 చేస్తున్నారా? 3 చేస్తే జిమ్ కి వెళ్ళాలి ఇప్పటి నుంచి. కిట్టుగాడు ఉన్నాడు, మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా. సెకండ్ సెలబ్రిటీ ఎవరో చూద్దాం. ఈ ఫోటోలో ఉన్నది ఒక హీరోయిన్ మదర్. ఆప్షన్ ఏ అమలా పాల్, బి శ్రద్ధా దాస్, సి నయనతార, అండ్ డి అనుష్క. టీ పెట్టండి. ఓకే, అనుష్క వాళ్ళ మదర్ అనుకుంటున్నారు, అవునా కదా చూద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్ సెలబ్రిటీ రౌండ్ లో చూద్దాం. ఈ ఫోటోలో ఉన్నది ఒక హీరోయిన్ మదర్. మళ్ళీ హీరోయిన్ మదరే వచ్చింది. ఆప్షన్ ఏ శ్రియా, బి పూజా హెగ్డే, సి జనీలియా, అండ్ డి శ్రద్ధా దాస్. జెనీలియా, జెనీలియా, సి సి జెనీలియా వాళ్ళ మదర్ అనుకుంటున్నారు, అవునా కాదా చూద్దాము. పూర్తయ్యేసరికల్లా మీ దగ్గర ఉండే క్యాష్ 1,50,000. ఇప్పుడు బొమ్మరిల్లు రౌండ్ మొదలెట్టబోతున్నాము. ఈ రౌండ్ లో ఓ ఇద్దరు వ్యక్తులు నిల్చోబెడతాము, ఒక ఫ్యామిలీ నుంచి. వాళ్ళిద్దరి మధ్యలో ఉండే రిలేషన్షిప్ ఏంటి, ఎలా అయ్యారు అనేది మీరు చెప్పాలి. వాళ్ళు నిలబెట్టే ముందు మీరు కొంచెం రిలాక్స్ అయ్యి అలా వచ్చేసారు. సీతారామమ్మ ఫ్యామిలీ గుంటూరు నుంచి వచ్చారు బొమ్మరిల్లు జీన్స్ కోసం. వాళ్ళని కలుద్దాము. హలో, సీనియర్ మెంబర్స్ ఉన్నారు, అల్ట్రా జూనియర్ మెంబర్స్ కూడా ఉన్నట్టున్నారు. ఎన్ని నెలలు, ఎన్ని రోజులు అండి? 3 months. హలో హలో బుజ్జి కన్నెలు. నా పేరు మహిజ, మేము గుంటూరు నుంచి వచ్చాము. మా ముత్తాత గారి పేరు మద్దాలి చెంచయ్య చెంచమ్మ, వాళ్ళకి ఇద్దరు కొడుకులు. మొత్తం ఈ రోజు 78 మంది వచ్చారంట కదా, బా సూపర్ అండి. అసలు చాలా బాగుంది. ఇప్పుడు సరదాగా కాసేపు ఒక క్వశ్చన్, అంటే జనరలీ మనుషుల మనస్తత్వాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి. ఎలాంటి సందర్భాల్లో పక్క వాళ్ళని చూసి కుళ్ళుకుంటాము? నా భార్య కంటే మెతక భార్య పక్కనోడికి దొరికినప్పుడు కుళ్ళుకుంటా. మీ ఆవిడ ఎక్కడ? ఆవిడకి అసలు నోరే లేదు. ఒక అగ్రిమెంట్ తో వచ్చాం ఇక్కడికి. ఏమిటది? సౌండ్ చేయకుండా ఇంట్లో చేసుకుందాం.
నాకంటే ఎవరైనా హైట్ గా ఉంటే నేను కుళ్ళుకుంటాను. సుమ గారు చాలా హైట్ ఉన్నారు. ఊరుకోండి, ఇక్కడ కనిపించట్లేదా మీకు? మా ఇంట్లో పని మంచి కన్నా ఎదురింట్లో పని మంచి అప్సరసలా ఉన్నప్పుడు. మీ ఆవిడ ఎక్కడ అమ్మా? కొంచెం చూసుకో అమ్మా, ఎందుకైనా మంచిది. మా ఆయన కంటే రాజు కనకాల గారు అందంగా ఉన్నారని నేను కుళ్ళుకుంటున్నాను. పక్కింట్లో గుమగుమలు వచ్చినప్పుడు, మన ఇంట్లో ఏ గుమగుమలు రానప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది. చిన్న చిప్ప తీసుకుని వెళ్ళి అడగడమే వాళ్ళు. ఏ వీడు ఇందాక నుంచి పాపం చేతులు ఎత్తుకుని కూర్చున్నాడు, వాడు ఏం చెప్పాలనుకుంటున్నాడో ఏమిటో. నీ నోట్లో చిమ్మ చిమ్మ అనేసిరా? నా నోట్లో చిమ్మ చిమ్మ? ఎవరైనా మాకన్నా కారు కొనుక్కున్నప్పుడు కుళ్ళుకు వచ్చింది నీకు? నీ వయసు ఎంతరా? 7. ఓ, అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట కుళ్ళన్ని. వీడికి ఇంకా లేదు, వీడికేంటో చిమ్మ చిమ్మ కిమ్మ కిమ్మ అంటున్నాడు వీడు. అక్క చెప్పు తంబి. చాలా అందంగా ఉన్నా. థ్యాంక్స్ తంబి. అయిపోయి ఇది చెప్పడానికి లేచావా? కూర్చో. కాదక్క, ఆన్సర్ చెప్పడానికి లేచిన. చెప్పు. పక్కవాడి పేపర్ చూసి పాస్ అయ్యే మొహం నువ్వును. నాకంటే ఎక్కువ మార్కులు మా ఫ్రెండ్కి వస్తాయి, నేను కుళ్ళుకుంటా. ఎందుకు వస్తాయి? కాపీ కూడా రాసినా అక్క. వాడు అక్కడి నుంచి పడుతున్నాడులే. మన బెస్ట్ ఫ్రెండ్ కి రిచ్ బాయ్ ఫ్రెండ్ దొరికినప్పుడు కుళ్ళుకుంటాం. అయినా బాయ్ ఫ్రెండ్ డబ్బులతో రిచ్ అవ్వకూడదు, మనసులో రిచ్ అయి ఉండాలి. ఇది నేను బాయ్స్ కో బిస్కెట్ వేసా. నేను 200 పెట్టి జాకెట్ ట్రయల్ ఉన్నప్పుడు మా ఫ్రెండ్ 100 రూపాయలకు 3 అదే జాకెట్ ట్రయల్ తీసుకొచ్చినప్పుడు నాకు కుళ్ళు అనిపిస్తుంది. అక్షయ అండ్ మిథిలేష్ మీరిద్దరు ఇలా రండి. అక్షయ మిథిలేష్ వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఏమవుతారో తెలుసా? మావయ్య కోడలు అవుతారు, అవునా? ఓకే. అబ్బో, వీళ్ళు మావయ్య కోడలు, వాళ్ళు ఎలా చెప్తారు? వాళ్ళ పని గోవిందా. సరే, పిలిచేద్దాం రాజ్ తరుణ్ అండ్ రాజా రవీంద్ర గారిని. ఓకే, సో ఈ పెద్ద ఫ్యామిలీ గుంటూరు నుంచి వచ్చారు. వాళ్ళలోంచి ఇద్దరిని అక్కడ భోజనాలు కూర్చోబెట్టాం అనుకుంటే అది వేరే విషయం. అందులో పాప పేరేమో అక్షయ, బాబు పేరేమో మిథిలేష్. అక్షయకి మిథిలేష్, మిథిలేష్ కి అక్షయ ఏమవుతారు, ఎలా అవుతారు, ఇది క్వశ్చన్. రాజ్ తరుణ్ గారు, యా, నాకు ఒక కోరిక ఉందండి, అక్కడికి వచ్చి చెప్పిన. అయితే మనం ఒక పని చేద్దాం, సాగర సంగమం సీన్ ని రీక్రియేట్ చేద్దాం. యు ఆర్ ఎస్పి శైలజ, నేను కమల్ హాసన్. ఓకే, అన్న వెళ్ళి పాప. నువ్వు బాగా డాన్స్ చేస్తున్నానని ఫీల్ అవుతున్నావు. ఓకే, ఆ టైంలో కమల్ హాసన్ గారు ఎంటర్ అయ్యారు. తిన్నాక ఏమిటది ఇందాక నువ్వు చేసింది? శివతాండవం. అది శివతాండవం కాదు, అది శవం ముందు చేసే డాన్స్. నీకు చూపిస్తాను చూడు. భరతనాట్యం. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతు. రాత్రి ప్రాక్టీస్ చేస్తున్నారు సార్. కథక్, ఒకసారి ఇలా 2 రౌండ్లు తిరుగు. ఇవన్నీ వదిలేసి ఇవన్నీ వదిలేసి అదేదో డాన్స్ చేసి కొంచెం మొహమ్మద్ అమ్ముకోండి సార్. అరే తులుతుంది. ఇప్పుడు డపంకుత డాన్స్ తెలియదా? సవాల ముందు వేస్తారు అదే. అది వాడు బాగా చేస్తాడు డ్రమ్. నేను డాన్స్ చేయడానికి పిలవలే, నువ్వు 7వి పడుకో. రెడీ? రెడీ.
మంచికి పోకరించి శవానికి కూడా లైఫ్ వచ్చింది మళ్ళీ. నీకు నేను ఇచ్చిన క్యారెక్టర్ ఏంటి, నువ్వు చేసింది ఏంటి? నిన్ను నేను ఎక్కడికో తీసుకెళ్ళాలనుకున్నాను. ఓకే, స్లో మోషన్ డాన్స్. మొత్తానికి కాళ్ళు కదిపామబ్బా రాజ్సరుణ్ణి, గట్టిగా చెప్పండి. ఏ మర్చిపోయాం, వీళ్ళిద్దరు ఉన్నారు ఇక్కడ పెద్ద మనుషులు. ఇప్పుడు వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఏమవుతారో చెప్పండి. నేను ప్రతి అవును కాదుకి 10,000 తీసుకు. వాళ్ళిద్దరు చుట్టాలు అవుతారు. ప్రతి అవును కాదుకి నేను 10,000 తీసుకుంటాను, మీరు అన్ని కరెక్ట్ గా చెప్తే 5,00,000 ఇస్తాం. వాళ్ళు ఏమవుతారో చెప్పండి. అన్నా చెల్లి. అన్నా చెల్లి. బావ మరదలు అవుతారు. డబ్బులు 10,000 ఇవ్వండి. కాదు. మేనమా మేనగోడలు అవుతారు. డబ్బులు 10,000 ఇవ్వండి. మేనమావ కాదు, మావయ్య కోడలు అవుతారా? అవునా తమ్ముడు, లెట్స్ డు కుమ్ముడు. తొందర పడకూడదు మనం. ఐస్క్రీమ్ నోటి దగ్గర పెట్టి కరిగిపోయిన తర్వాత పొల్లిచ్చాడండి ఆవిడ. మరి మావయ్య కోడలు ఎలా అయ్యారు? మీరెంతమంది ఇంట్లో? ఇప్పుడు ఇంట్లోని 13, 14, 15, 16 నా పిల్లలు. కుక్క పిల్లలు కాదు. నేను అడుగుతుంది మీ మనిషి ఫ్యామిలీ మెంబర్స్ గురించి. ఆరుగురు. ఎవరెవరు? నేను, మా తాతగారు, మా మామగారు, మా మమ్మీ, మా డాడీ, మా అన్నయ్య. అన్నయ్య అంటే కజిన్. ఓ, సో యు ఆర్ ద సింగిల్ చైల్డ్? నో బ్రదర్స్, నో సిస్టర్స్? నో. జాన్నీ జాన్నీ yes papa, drinking vodka no papa, telling lies no papa, show your class ha ha ha. వాళ్ళందరూ ఏమవుతారు? వాళ్ళిద్దరు ఏమవుతారో చెప్పేసాడు. ఈయన ఎలా అవుతారు? ఎలా అవుతారంటే ఒక ఫాదర్ ఒక డాటర్, ఈ డాటర్ కో డాటర్, ఈ ఫాదర్ కో సన్, వాళ్ళిద్దరు అవుతారు. వాళ్ళిద్దరు బామర్దలు అవుతారు. మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మగారి అమ్మగారు, ఆ అమ్మగారికి ఒక బ్రదర్ కాదు అంతే, ఫాదర్ అయితే ఎలా అవుతారు? మరి మీరే కదా ఈ అబ్బాయికి ఫాదర్ అన్నారు. అమ్మగారు వాళ్ళ అమ్మగారు బ్రదర్ తాత అవుతాడు, కానీ మావయ్య ఎలా అవుతాడండి? మీరు మరీ విచారంగా మాట్లాడుతున్నారు, ఏమిటిది మీరు చెప్పింది? చెప్పిందే చెప్తున్నాడు. ఏమిటండి విడ్డూరం, ఆయన చెప్పిందే కదా నేను చెప్తున్నాను. మళ్ళీ ఒకసారి 10,000 ఇచ్చి అడగండి నన్ను. ఈ అమ్మాయి వాళ్ళ అమ్మగారి ఇప్పుడు మామయ్యాడు కదా, మామయ్యాడు అంటే ఖచ్చితంగా వాళ్ళ మదర్ కి బ్రదర్ అవ్వాలి. బ్రదర్ అంటే కజిన్ అవుతాడు కదా, ఖచ్చితంగా ఓన్ కాదు కదా, కదా? సో అక్కడ దాకా కరెక్ట్ అయితే కజిన్ బ్రదర్ కదా. కజిన్ బ్రదర్ ఎలా అవుతాడు? ఈ అమ్మాయి వాళ్ళ మదర్ మదర్ కి కజిన్ అంటే ఈ అమ్మాయి వాళ్ళ మదర్ కి ఫాదర్ తమ్ముడు కొడుకైనా అవ్వాలి, మదర్ చెల్లి కొడుకైనా అవ్వాలి. రెండింటిలో ఏది కరెక్ట్? మీరు నాకు ఆప్షన్ ఇవ్వండి. ఒకటి చెప్పు, ఒకటి ఏదో ఒకటి చెప్పు ఫస్ట్. మదర్ చెల్లి కొడుకు. అమ్మాయి వాళ్ళ అమ్మగారి అమ్మగారి సిస్టర్ కొడుకు, సిస్టర్ కొడుకు, కొడుకు కొడుకు, ఆ సిస్టర్ కొడుక, అంతగా మాయ అవుతాడు. కొడుకు కొడుకు అయితే అమ్మాయి అవుతాడు. ఈ అమ్మాయి వాళ్ళ అమ్మగారి అమ్మగారి సిస్టర్ అంటే అక్క చెల్లె, అక్క చెల్లె ఎందుకంటే పెద్దోడు ఉంటాడు కదా, నాన్న ఉంటాడు. ఈ అమ్మాయి వాళ్ళ అమ్మగారి అమ్మగారి చెల్లెలి కొడుకు ఇతను అవ్వడంతో మామయ్య. అయ్యాడు, కరెక్ట్ ఆన్సర్. ఎస్ఐ రాజా జనక 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 ఎస్ఐ రాజా జనక 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 జనక. మీ అమ్మగమ్మ కంటే నా బీటకు డ్రాప్ కొడింది. ఓకే, సో అక్షయ వాళ్ళ అమ్మగారు నాగలక్ష్మి గారు, నాగలక్ష్మి గారి అమ్మగారు భానుమణి గారు, భానుమణి గారి సిస్టర్ ఏమో గాయత్రి గారు,
గాయత్రి గారి కొడుకు ఈ అబ్బాయి అవడంతో మామయ్య అయ్యాడు. ఈ కిట్టుగాడు చాలా రోజులే ఉండేలాగా ఉన్నాడు. కిట్టుగాడికి వెళ్దామా? ప్లీజ్ థియేటర్ లో చూడండి, ఆ డౌన్లోడ్ చేసుకుని పైరసీ లాంటి వెంకటేష్ చేయండి. హాయ్ సుమా గారు. హాయ్ అండి. రాజ్ తరుణ్ గారికి, రాజా రవీంద్ర గారికి మా బాంధవ్య తరపున ఒక చిన్న బొకే తీసుకురండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. జాక్పాట్ రౌండ్. ఈ రౌండ్ లో ఫస్ట్ రౌండ్ లో లాగానే ఇక్కడ పేరెంట్స్ ఉంటారు, కర్టెన్ వెనకాల పిల్లలు ఉంటారు. మీరు వాళ్ళని తీసుకొచ్చి పేరెంట్స్ ముందు నిలబెట్టేసేయాలి. ఐదుగురు పేరెంట్స్, ఐదుగురు పిల్లలు. ఇలా చేయడానికి మీకు మూడు ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ ఏ, 120 seconds లో మీరు ఇలా మ్యాచ్ చేయొచ్చు. అలా చేసినట్టయితే మీ అమౌంట్, మీరు ఇప్పటి వరకు గెలుచుకున్నది 6,10,000 డబుల్ అవుతుంది. 12,20,000 మీ సొంతం చేసుకోవచ్చు. 90 seconds అయితే మీ అమౌంట్ 3 రెట్లు పెరుగుతుంది, 18,30,000. 60 seconds అయితే మీ అమౌంట్ 4 రెట్లు పెరుగుతుంది, మీరు ఇక్కడ నుంచి 24,40,000 ఇంటికి వెళ్ళొచ్చు. మరి ఏ టైమర్ సెలెక్ట్ చేసుకుంటారు? మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్లి అక్కడ నుంచో పెట్టాలి. ఒకళ్ళేమో ఇక్కడ నుంచొని 1 ని తీసి 3 లో పెట్టు, 4 ని 5 లోకి మార్చు, అలా చెప్పాలి. పరిగెత్తే వాళ్ళ మీద టైమర్ ఆధారపడింది. ఈయన పరిగెడితే 120, నువ్వు పరిగెడితే 60. అయితే 90 తీసుకోండి. సుమా గారు ఎక్స్పీరియన్స్ లో చెప్పారు, ఫాలో అవటం బెటర్. 90 ఓకే. టైమర్ 90 seconds. పేరెంట్స్ వచ్చేయండి. కర్టెన్ డౌన్. పిల్లలు వచ్చేయండి. కర్టెన్ అప్. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. తొందరగా తొందరగా పెడితే బజర్ కొట్టచ్చు, లేకపోతే ఉండదు బజర్. తొందరగా రాజ్, నీకు బజర్ ఉండదు లేకపోతే. బజర్ బజర్. మూడు మ్యాచెస్ కరెక్ట్, అంటే రెండే మిస్ మ్యాచ్ చేశారు. ఇలా అంటే కరెక్ట్ అయిపోద్ది. ఆ మూడు ఏవి నేను చెప్పా? ఒకసారి మార్చి బజర్ నొక్కు మళ్ళీ. ఒకటే కరెక్ట్ ఇప్పుడు. అవునా? మళ్ళీ మార్చండి, వీళ్ళిద్దరు మార్చండి తొందరగా. రెండే కరెక్ట్. ఇంకా బజర్ లేవు, ఇంకా బజర్ లేదు. మీరు ఇంకొక ఆప్షన్ మార్చుకోండి. ఆప్షన్ మారిస్తే కరెక్ట్ అయిపోద్ది. మార్చదు పిల్లోని మార్చదు. ఓకే, మ్యాచ్ 5 మీది. కరెక్ట్ మ్యాచా రాంగ్ మ్యాచా? ఇలాగా ఇప్పుడు మీరు కరెక్ట్ పొజిషన్స్ కి వెళ్ళిపోండి. పాపం మిస్ అయిపోయారు, జస్ట్ ఒక సెకండ్ తేడాలో మిస్ అయ్యారు. నీకేమీ మిగలలేదు నాయనా.
అలా మీరు జాక్పాట్ కొట్టక మొత్తం డబ్బులు మాకే వెనక్కిచ్చేసి వెళ్తున్నారు. మీకు ఈ డబ్బులతో పని లేదు, ఎందుకంటే మీ సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ బాగుంటాయి కాబట్టి ఇవ్వక్కర్లేదు. అవి ప్రొడ్యూసర్ కెళ్తాయా? సో థ్యాంక్ యూ రాజ్ ఫర్ కమింగ్ టు ద షో. థ్యాంక్ యూ రాజా రవీంద్ర గారు వచ్చినందుకు. మీరు మా రాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ తో బాగా ఇంప్రెస్ అయ్యారని తెలిసింది. అండ్ మా పనిష్మెంట్స్ తో మీరు చాలా సంతోషించారని అర్థమైంది. మళ్ళీ మళ్ళీ మీరు ఇలాగే వచ్చి మేము ఇచ్చినటువంటి పనిష్మెంట్స్ స్వీకరించాలని, రాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఆన్సర్స్ చెప్పాలని కోరుకుంటూ సెలవు పుచ్చుకుంటున్నాము. మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సినిమా రిలీజ్ అయింది, థ్యాంక్స్ అ లాట్ ఫర్ ద బ్యూటిఫుల్ రెస్పాన్స్. అందరూ కూడా థియేటర్ కి చూడండి సినిమాని, ఇట్స్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్. అండ్ దయచేసి పైరసీ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మిస్టర్ ప్రదీప్. బ్యాండ్ సెట్ అంతా వేసుకొని తిరుగుతున్నావు కానీ పిల్లేది? అవన్నీ అడుగుతారంటే ఫస్ట్ అరేంజ్మెంట్స్ ఇవ్వమ్మా. నీకు పిల్ల ఎందుకు దొరకటం లేదో నాకు తెలుసు. ఎందుకంటారు? నువ్వు తూర్పు తిరిగి కరెక్ట్ గా దండం పెట్టుకోవడం లేదు. మేడం ఇంటికి తూరు పెట్టు, తూరు పెట్టు. దేవుడా, అందమైన పిల్లని దివి నుంచి భూమికి దివిగొచ్చిన అప్సరసని, ఒక కాజల్ అగర్వాల్ ని, ఒక రకుల్ ప్రీత్ సింగ్ ని, అలాంటి వాళ్ళని పంపించు దేవుడా. పొల్యూషన్ ఎక్కువైపోయి, మబ్బులు ఎక్కువైపోయి మనం కోరుకుంటున్నవి డైరెక్ట్ దేవుడి దాకా వెళ్ళట్లే, మధ్యలో కృష్ణాన్ని పక్క తిరిగిపోతారు. నాలుగు అడుగులున్న నాకు ఆరు అడుగులు అమ్మాయి ఫోటో పంపించారా పెళ్లి చూపులకి అని. అవును, నువ్వు నేనే హైట్ గురించి మాట్లాడుకోవాలి, నువ్వు నేనే హైట్ గురించి మాట్లాడుకోవాలి. నన్ను ఎవడన్నా లవ్ చేస్తే నేను లాకించేస్తాను సింబాలిక్ గా చెప్తుంది. మీ కారు డిక్కీలో ఎక్కువగా ఉండేది ఏమిటి? మందు బాటిల్స్ ఆ, లేడీస్ కాస్ట్యూమ్స్ ఆ? లేడీస్ కాస్ట్యూమ్స్, లేడీస్ కాస్ట్యూమ్స్ పక్క. ప్రదీప్ కి పౌరాణికంలో ప్రపోజ్ చేస్తారా, మాస్ లాంగ్వేజ్ లో ప్రపోజ్ చేస్తారా? ఏం భయ, నన్ను పెళ్లి చేసుకుంటావా? అరే నువ్వు అన్న సెంటెన్స్లోనే బాయేందిరా, బాయేందిరా. నన్ను గిట్లా పెళ్లి చేసుకుంటావా? ఏమ్రో ఆలోచిస్తున్నావు? చేసుకుంటా, దాంట్లో ఏం పడుంటా ఉమ్మలా, మంచిగా ఉంటా. నువ్వు కొడుతుంటే నేను దెబ్బలు తింటుంటా, దెబ్బలు తింటుంటా. ప్రదీప్ నీ ఆన్సర్లు ఎస్ అయినట్టయితే నువ్వు ఇది నోట్లో పెట్టేసుకొని తన తల మీద టంగ్ అని కొట్టాలి. అప్పుడు ఎవ్రీ టైం కొట్టేసినప్పుడు నేను ఇలా వంగాల, ఎందుకంటే ఇలా ఎగ్గిపోతలేడు కదా. నీ ఆన్సర్ ఎస్ అయినట్టయితే ఈ బ్యాట్ తో అతన్ని నువ్వు కొట్టొచ్చు. ఎక్కడ నేను చెప్పను. ప్రదీప్ మెయిల్ యాంకర్, ప్రదీప్ మందు తాగుతాడు. ఇది నీ క్వశ్చన్. ఇంకో జన్మ అంటూ ఉంటే మీరు ఎలా పుట్టాలనుకుంటున్నారు, ఎందుకు? నా భార్యకు భార్యగా పుట్టాలను. ఏమిటి ఏమిటి? నేను రైస్ మిల్ అయి పుట్టాలనుంది. ఎప్పుడు మా ఆయన రైస్ మిల్ లోనే ఉంటాడు. మిమ్మల్ని ఇలా రియల్ గా చూడటం ఇప్పుడే. మామూలు షోలో అవి చూస్తూ ఉంటాం కదా. మరి మా ఫ్యామిలీలో ఒక అమ్మాయి ఉంది. అరే, ఆహా, అమ్మాయి అంటే అంత ఈజీ గేమ్ అయిపోదు. ప్రదీప్ ని ఇప్పుడు టెస్ట్ చేస్తాం. టీవీలో అంటే కాసేపు కూర్చొని అలా నుంచొని కనిపిస్తూ ఉన్నారు. మరి నడవడం ఎలాగ, అసలు మేము చూడలేదు కదా దగ్గరగా. ఇలా వచ్చిపోమ్మా, మెరుపుతిగా మెరుపుతిగా.